బాగా డబ్బున్న వాళ్ళకి విమానం ఎక్కడం అనేది పెద్ద థ్రిల్ ఇవ్వదు, కానీ మధ్య తరగతి వారికి లేదంటే కూలీ నాళి చేసుకుని బతికే వారికి విమానం ఎక్కడం అనేది ఓ అదృష్టం అనిపిస్తుంది. తమ నెత్తి మీదుగా ఆకాశంలో రివ్వుమని దూసుకుపోతున్న ఏరోప్లేన్ని చూసి జన్మలో ఆ లోహ విహంగం ఎక్కగలమా, అంత అదృష్టం మనకు దక్కుతుందా అనుకోని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ కలను ఎంచక్క నిజం చేసి చూపించారు తమిళనాడుకు చెందిన ఓ పెద్ద ఆయన. తన సొంత ఖర్చుతో ఏకంగా 80 మందిని మధురై నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. మేం కూడా విమానం ఎక్కేసాం అన్న ఆ అద్భుతమైన ఆనందాన్ని వారికి అందించారు. ఇందుకీ ఆయన ఎవరు, వాళ్ళను విమానంలో ఎందుకు తీసుకెళ్లారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత. 9281458181. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద ఆయన పేరు మాయన్. ఇంటి పరిస్థితులు బాగాలేకపోవడంతో సుమారు 8 ఏళ్ల వయసులోనే భవన నిర్మాణ కార్మికుడిగా మారాల్సి వచ్చింది. ఓ బాల కార్మికుడిగా రంగంలోకి అడుగుపెట్టిన మాయన్ కూలీగా మేస్త్రిగా అంచులంచులుగా పైకెదిగారు. ఎంతో నమ్మకమైన పనితీరుతో మధురైలో బిల్డింగ్ల నిర్మాణంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. అతని నిబద్ధత, నమ్మకమైన పనితీరు ఆ తాపి మేస్త్రిని ఓ బిల్డర్గా మార్చేసింది. ప్రస్తుతం అతని దగ్గర ఓ 75 మంది దాకా కూలీలు మేస్త్రిలతో పాటు ఇంజనీర్లు కూడా పనిచేస్తున్నారు. వారందరి సేవలతో మధురైలో మాయన్ బిల్డర్స్ ఓ మంచి పేరు తెచ్చుకున్న సంస్థగా ఎదిగింది. తన సిబ్బంది అంటే ఎంతో ప్రేమాభిమానాలను చూపించే ఈ బిల్డర్ గారు సంవత్సరానికి ఓసారి ఓ 2 రోజుల పాటు వారందరినీ తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తూ ఉంటారు. తాజాగా కూడా ఆయన తన స్టాఫ్ను ఈ దఫా చెన్నైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఓ 2 టూరిస్ట్ బస్సులను మాట్లాడి అందులో వారందరినీ ఎక్కించడం అనేది కామన్. అయితే మాయన్ సారు ఈసారి టూర్కు సంబంధించి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చెన్నై టు మధురై వెళ్లేందుకు ఏకంగా వారందరికీ ఓ ఇండిగో విమానాన్ని బుక్ చేశారు. విమానం ఎక్కడం అనేది ఓ కలగా భావించి ఆ చిరుజీవులను చక్కగా విమానం ఎక్కించేశారు. విమానాశ్రయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, విమానంలోకి ఎక్కుతున్నప్పుడు, విమానం పైకి లేచేటప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి మాయను మురిసిపోయాడు. ఒక భవన నిర్మాణ కూలీగా పనిచేసేటప్పుడు తన నెత్తి మీద ఎగురుతున్న విమానం చూసి విమానం ఎక్కితే ఎంత బాగుండును అనుకునేవాడినని, తాపి మేస్త్రిగా నిలదొక్కుని కాస్తంత సంపాదించిన తర్వాత 2002లో తను మొదటిసారి విమానం ఎక్కినప్పుడు పడ్డ సంతోషాన్ని ఇప్పుడు తన అనుచరుల మొహాల్లో చూడటం ఓ అద్భుతమైన అనుభవం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. విమానంలో చెన్నైకి వెళ్లిన ఆ టీం మహాబలిపురం, మెరీనా బీచ్, అన్నాదురై, కరుణానిధి, విజయకాంత సమాధులను దర్శించుకున్నారు. ఆ తర్వాత వారందరినీ ఓ స్టార్ హోటల్కు తీసుకెళ్లిన మాయన్ భోజనాలకు ముందు వారంతా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు హోటల్ యాజమాన్యం దగ్గర అనుమతి తీసుకున్నారు. తమ సిబ్బందికి జీవితంలో మరిచిపోలేని ఓ ఆనందకరమైన అనుభూతిని అందించగలిగారు. ఈ దఫా టూర్లో అలాంటి విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్దామంటూ ఫ్లైట్లో ఓ అనౌన్స్మెంట్ కూడా చేసేస్తారు. ఓ బాల కార్మికుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఓ పెద్ద బిల్డర్గా ఎదిగిన మూలాలు మరిచిపోని మాయన్ మొత్తానికి భారతదేశ భవన నిర్మాణ కంపెనీల చరిత్రలో ఓ కొత్త చరిత్రను సృష్టించారు.